సో ముందు ఇలా ఉన్నప్పుడు ఈ జాయింట్ ని కవర్ చేసుకోవాలి మనం. ఇప్పుడు మిగతా ప్లేస్లో ర్యాలీ పెట్టాలి, ఎనిమిది వేయాలి. సోరంజీత్ వేయాలి పెట్టాడు, పెట్టి అటు పెట్టి ఫ్రెండ్స్. రాయల్ ప్లే చేసేటప్పుడు చాలామంది ప్యాచెస్ వస్తున్నాయని అంటారు. మెయిన్గా రాయల్ ప్లే చేసేటప్పుడు వాల్ మొత్తం చేసేసి అది ఆరిపోయిన తర్వాత డిజైనింగ్ చేసుకుందాం అని అనుకుంటారు. అంటే ఫస్ట్ అప్లికేషన్ వాల్ అంతా చేసేసి తర్వాత దాని మీద డిజైనింగ్ చేయాలనుకుంటారు. అయితే ఏంటంటే గోడ పొడి గోడ అనుకోండి, ఒక్కోసారి తొందరగా ఆరిపోతుంది. అప్పుడు మీరు మొత్తం పెయింట్ ఒకేసారి అప్లై చేస్తే ఆరిపోయి మీకు టెక్స్చర్ అనేది పెయింట్ మీద కనబడదు. సో అందుకనే ఏ గోడ అయినా సరే నాలుగు భాగాలుగా కట్ చేయాలి. ఫస్ట్ కింద నుంచి అందినంత వరకు వేసుకొని తర్వాత పైనుంచి అందినంత వరకు మీరు లెవెల్ చేసుకోవాలి.
ఇంకా సెకండ్ పాయింట్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, బేస్ కింద వైపు వేసేటప్పుడు మీరు ఒక అడ్డం ఒక నిలువు వేస్తే పైన కూడా ఒక అడ్డం ఒక నిలువు వేయాలి. కింద రెండు అడ్డాలు రెండు నిలువులు వేసి పైన ఒక అడ్డం ఒక నిలువు వేస్తే కింద డార్క్ పైన లైట్గా కనబడుతుంది. సో అప్లికేషన్ చేసేటప్పుడు ఒక చేయి మీద వెళ్ళాలి రోలరు. సో ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకా రెండోది ఏంటంటే, పెయింట్ మీద టేప్ వేసి లాగుతున్నప్పుడు పెయింట్ వచ్చేస్తుందని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇలా ఎందుకు జరిగింది అంటే, పెయింట్ పచ్చి మీద మీరు టేప్ వేసి తీస్తే అది టేప్తో సహా పెయింట్ కూడా లేసి వచ్చేసింది. సో నేనైతే ఏం చేస్తానంటే, టేప్ వర్క్ ఉంది అన్నప్పుడు ప్రైమర్ అప్లై చేసిన తర్వాత పెయింట్ వేసి 2 డేస్ దానికి గ్యాప్ ఇస్తాను. సో 2 డేస్ తర్వాత బాగా బిగుసుకుంటుంది, మీరు టేప్ అంటించినా కూడా అది పెయింట్ రాకుండా గట్టిగా ఉంటుంది. ఇక సెకండ్ వన్ వచ్చేసి టేపుల్లో 2-3 రకాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి మీకు హార్డ్నర్ టేప్ ఉంటుంది, ఒకటి పెయింటర్స్ టేప్ ఉంటుంది, ఇంకోటి మాస్కింగ్ టేప్ ఉంటుంది. ఇవి ఏంటంటే చాలా రకాలుగా దొరుకుతాయి. మీకు పెయింట్ షాప్లో దొరికే టేప్స్లో ఏంటంటే గమ్ ఎక్కువ ఉండడం వల్ల అది గట్టిగా పట్టేసుకుంటుంది. సో నేనైతే యాప్లో టేప్స్ తీసుకుంటాను, మీకు కావాలంటే ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మాకైతే ఇక్కడ లోకల్లో దొరుకుతాయి, నేను యాప్లో టేప్స్ వాడతాను. అదేంటంటే గమ్ తక్కువ ఉంటుంది.